శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు మరియు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్స్ కు సకాలంలో జీతాలు చెల్లించాలని మరియు వారికి ఆర్థికంగా ప్రోత్సహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ తో ఉద్యోగస్తులు రోడ్లపైకి రావడం జరిగింది. కరోనా మహమ్మారి వల్ల కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్ డౌన్ తో కార్మిక వర్గం మొత్తం కూడా ఇవాళ ఇబ్బందులు పడుతుంది. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, అనేక మంది ఇతర ఉపాధి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి కోరుతున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, ఆశా వర్కర్లకి 1 నెల జీతాన్ని హెల్త్ అలవెన్స్కి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం.